బంగారు మల్లర వేషాలు వేసినట్టయితే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రం నుండి కూకటి వేళ్ళతో భారతీయ జనతా పార్టీని పెకిలిస్తది. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో పులి, ఒక్కొక్కరు ఒక్కో సింహం. కేసీఆర్ నాయకత్వంలో 14 ఏళ్ళు మొండిగా పోరాటం చేసినటువంటి ఈ సైనికులు తెలంగాణను కంటికి రెప్పలు కాపాడుకుంటున్నటువంటి కేసీఆర్ నాయకత్వంలో ఇంకా తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర ప్రగతికి, తెలంగాణ ప్రజా సంక్షేమానికి ఇంకా పునరంకితం అవుతాం తప్ప మీలాంటి పిచ్చి పిచ్చి చర్యలు మీరు చేయడం ద్వారా ఎవ్వరు కూడా ప్రలోభాలకు లొంగరు. ఇప్పటికైనా ఇటువంటి పిచ్చి పనులు బంద్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నా, రాబోయే రోజుల్లో మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎన్నికల్లో గెలిచే దమ్ము లేక ఇవాళ భారతీయ జనతా పార్టీ నుండి చాలామంది టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి పనుల్ని పొగుడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీకి కళ్ళు మండి టీఆర్ఎస్ పార్టీని ఏదో రకంగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకుల్ని ప్రలోభ పెట్టాలనేటటువంటి చిల్లర ప్రయత్నాలు ఏ రకంగా చేస్తూ ఉందో మునుగోడు నియోజకవర్గ ప్రజానికం కూడా గుర్తెరగాలి. ఇవాళ రాబోయే ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని చావు దెబ్బ కొట్టాలి, తెలంగాణ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలంగాణ ప్రగతిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా నేను మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పోలీసులను కూడా మేము కోరుతూ ఉన్నాం. పూర్తి స్థాయి విచారణ చేయాలి, దీని వెనుక ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అందరూ కూడా బయటకు రావాలి, మంచిగా విచారణ చేసి ప్రజల ముందు. ఇందాకే సిపి గారు అన్ని విషయాలు మాట్లాడినారు, మిగతా ఇంకా విషయాలు కూడా ఎవరెవరు ఉన్నారు ఏమేమిటి అన్ని విషయాలు కూడా ప్రజల ముందు బహిర్గతం చేయాలని చెప్పి నేను పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నా. ఇవాళ మునుగోడు నియోజకవర్గ ప్రజానీకానికి విజ్ఞప్తి, చావు దెబ్బ కొట్టాలి భారతీయ జనతా పార్టీని. పుట్టిన పసిగుడ్డు 8 ఏళ్ళ చిన్న పాప ఈ తెలంగాణ అభివృద్ధి అవుతుంటే వీళ్ళ కళ్ళు మండుతున్నాయి, వీళ్ళు ఓర్వలేకపోతా ఉన్నారు. ఎక్కడ గుజరాత్ను దాటిపోతుందో తెలంగాణ, ఎక్కడ దేశంలో అగ్రగామి రాష్ట్రంగా గొప్పగా ముందుకు సాగుతుందో తెలంగాణ, ఎక్కడ కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో గొప్పగా ప్రభావితం చేసి రాజకీయాల్ని దేశాన్ని నరేంద్ర మోడీని గద్దె దించుతాడో అనే భయంతో ఈ రకమైనటువంటి కుట్రలు ఇవాళ భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అలాంటి భారతీయ జనతా పార్టీ కుట్రల్ని గమనించి తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీని కూకటి వేళ్లతో సహా తెలంగాణ నుంచి పెకిలించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి కూడా, మీ ఉద్యమకారుడిగా, తెలంగాణ బిడ్డగా, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ టీఆర్ఎస్ పార్టీని చూస్తే భారతీయ జనతా పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తూ ఒక దిశానిర్దేశం ఈ భారతదేశానికి జరగాలి, ఒక గుణాత్మకమైనటువంటి మార్పు దేశ ప్రజానీకం లోపల రావాలని చెప్పి కేసీఆర్ గారు ఎప్పటి నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నారో అప్పటి నుంచి టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాలకు దిగుతూ ఉంది. ఇదే మునుగోడు ఎన్నికల్లో మనం చూసినాం, కోట్లాది రూపాయల డబ్బుల కట్టలు దొరుకుతూ ఉన్నాయి పోలీసుల తనిఖీల్లో. విపరీతంగా మద్యాన్ని ఏరులై పారిస్తూ ఉన్నారు మునుగోడు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇవాళ మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కారు సింబల్ను పోలినటువంటి గుర్తులు రోడ్ రోలర్ కానీ, రోటీ మేకర్ కానీ ఈవీఎంలలో పెట్టించి బలవంతంగా ఎలక్షన్ కమిషన్ బీజేపీకి జేబు సంస్థగా మారిపోయి ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అడ్డదారుల్లో ఏ రకంగానైనా టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనేటటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అయినప్పటికీ ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సందు దొరకలేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి 4 5 ఎమ్మెల్యేలతో మాట్లాడి వాళ్ళను తీసుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసింది. కానీ మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పులులు, సింహాలు, కేసీఆర్ నాయకత్వంలో నిబద్ధత కలిగినటువంటి సైనికులుగా ఇవాళ తెలంగాణ సమాజం మీద, తెలంగాణ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కుట్రను విచ్ఛిన్నం చేసినారు, ప్రపంచం ముందు వాళ్ళ బండారాన్ని బయట పెట్టినారు. పూర్తి వివరాలు సిపి గారు చెప్తారు, ఇప్పటికే వారు కొన్ని విషయాలు చెప్పినారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇట్లా 3 4 మాతో మాట్లాడుతున్నారు, 100 కోట్లకు పైచీలకు ఆఫర్ చేస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్లు ఇస్తామంటున్నారు, పదవులు ఎర్ర చూపుతా ఉన్నారు, ఈ రకంగా జరుగుతూ ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చింది మా ఎమ్మెల్యేలు. నిన్నటి విషయం మేము మీడియాలో చాలా మంది నాకంటే ముందు మాట్లాడినొచ్చు, చాలా మంది భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతారు. నిన్నటి డ్రామా చూసిన తర్వాత ఈ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చూసిన తర్వాత కేసీఆర్ కు పిచ్చి ఎక్కువైంది అన్నట్టు అర్థమైంది. లేదా మీరు చెప్పండి, మతి భ్రమించిందా లేదా? టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని 100 కోట్ల కొన్ని పెట్టుకుంటారా? వాటి రూపాయలు ఎత్తుకు బట్టి ఆదరణ కూడా అమ్ముడుకోవడం. దానిలో ఉన్న 3 ఎమ్మెల్యేలు హర్షవర్ధన్ రెడ్డి, పాయలెట్ రోహిత్ రెడ్డి,
ఇంకోటెవరు రేఖా కాంతారావు ఈ గోపాలరాజు ఈ ముగ్గురు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ పోయి అమ్ముడు పోయినోడు వాడు గోపాలరాజు ఎప్పుడో దొరికిపోయిన వాడు ఈ ముగ్గురికి డిపాజిట్ కూడా వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పొందకూడదా వాళ్ళు ఫ్రీగా వచ్చి కారు పక్కినా కలిపి భారతీయ జనతా పార్టీ తీసుకోదు ఇంకా దాన్ని కోవిడ్ ఆపరేషన్ 100 కోట్లా ఇదంతా పెద్ద డ్రామా ఈ మధ్యనే నాకు తెలిసినంత వరకు కేసీఆర్ మది స్థిమితం కోల్పోయిందని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అంటున్నట్ట అంటున్నారంట వాళ్ళు ఈ ముసలి ముది మధ్య తప్పిన ఆనవాలం మాట్లాడుతూ ఓన్ తిరుగుతుంది కోపం వస్తుందని చెప్పి ఆ సంతోష్ కూడా వెళ్ళిపోయినంట హరీష్ రాజు కొన్న తిరుగుతుందంట ఎప్పుడైతే ఈటల రాజేందర్ బయటికి వెళ్ళిపోయిందో కేసీఆర్ తన బంధు తాను దోముకుంటుంది ఈటల రాజేందర్ లాంటి వ్యక్తి నిజాయితీపరుడు ఇప్పుడు వచ్చిన సోదరుడు వివేక్ వెంకట స్వామి గారు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం ఆ రోజు కారని చెప్పి కేసీఆర్ ఆహ్వానం మేరకు టిఆర్ఎస్ పార్టీలో పోయింది ఆయన ఎవరు కాక అంటే తెలియని వ్యక్తి ఎవరు తెలంగాణలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం కళలు కానీ బరుగు నిజంగా దళితుల కోసం కానీ పేదవాళ్ళ కోసం కష్టపడ్డ వ్యక్తి ఎవరు అంటే వెంకట స్వామి గారు ఆయన కుమారుడు స్వయంగా ఆయన దగ్గర నుండి కేసీఆర్ నుంచి వచ్చిండు ఇంత నియంత ఇంత దుర్మార్గమైన మనిషి నేను చూడలేదని చెప్పి మళ్ళీ భారతీయ జనతా పార్టీలో జరిగింది అంటే ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కోరుకొని పేదల పక్షాన పోరాటం చేయాలని ఒక ఆత్మ గౌరవం ఉన్న ప్రతి నాయకుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నాడు అవునా కాదా భారతీయ జనతా పార్టీ ఒక్కటే ఈరోజు మన్నర్దాంగ రాష్ట్రపతి ఒక దళితుడు ఈరోజు మన్న కొత్తగా రాష్ట్రపతి ఒక ఎస్టీ మన ప్రధానమంత్రి స్వయాన మోడీ బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన వ్యక్తి ఇక్కడ కులం లేదు మతం లేదు ఈ పార్టీలో నిజంగా సేవ చేయాలనుకుంటే ఆగమైన తెలంగాణ అప్పుల పాలైన తెలంగాణ బాగుపడాలంటే ఒక భారతీయ జనతా పార్టీ శ్రీరామ రక్ష అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి నాయకత్వంలోనే మనకు భవిష్యత్తు ఉంది తప్పితే నాలాంటి వ్యక్తి నాకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వదిలిపెట్టి వచ్చినా ఒకటే ఒక కారణం ఈ దుర్మార్గుల్ని ఈ కుటుంబ పాలన చేసుకుంటూ దోపిడీ చేసుకుంటూ ఈ దుర్మార్గుల్ని కేసీఆర్ ని గద్దె దింపాలి టిఆర్ఎస్ పార్టీని బంధపెట్టాలనే ఏకైక లక్ష్యంతో నేను భారతీయ జనతా పార్టీ చేసిన నేను అందరూ లాగా 12 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోతే ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోయినా పార్టీకి రాజీనామా చేసినా పదవికి రాజీనామా చేసినా మన నడ్డా మన అమిత్ షా గారి నాయకత్వంలో మునుగోడు గడ్డ మీద ప్రజల సమస్యల్లో కండువ మార్చుకున్న నేను అంతే తప్పితే ఎక్కడ తప్పు చేయలే అమ్ముడు పోయినామని అన్నంటారు మాకు ఆ చరిత్ర లేదు ఎక్కడ అవసరమైతే అవసరమైతే ఆస్తులు అమ్ముకొని పేదల కోసం కష్టపడి తప్పితే మాకు అమ్ముడు పోయే అలవాటు లేదు ఈరోజు కేసీఆర్ ఆస్తి కేసీఆర్ అవినీతి మీద త్వరలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీ వస్తాయి కేసీఆర్ కుటుంబం కోసం అవసరమైతే సపరేట్ గా జైలు కట్టాలి జైలు కొత్త జైలు కట్టాలి అంత దోసుకుంటు 100 కోట్ల రూపాయల దోపిడీ ఈ తెలంగాణలో జరిగింది ప్రాజెక్టుల పేరు మీద ధరణి భూకుంభ ధరణి అనేది పెద్ద భూకుంభకోణం 18 లక్షల ఎకరాలని ప్రోబిటర్ లిస్ట్ లో పెట్టి 18 లక్షల కోట్ల కుంభకోణం ధరణి కుంభకోణం మనం సోదరులారు ఇక్కడ వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఇది మన చావో రేవో ఇది బతుకు పోరాటం మన మునుగోడులో జరిగింది మునుగోడుల పోరాటం రాజగోపాల్ రెడ్డి కోసం కాదు ఎమ్మెల్యే పదవి కోసం కాదు ఒక వ్యక్తి కోసం వచ్చిన ఎలక్షన్ కాదు ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి వచ్చిన ఎన్నిక తెలంగాణ ప్రజల తలరాట మార్చే ఎన్నిక ఈ ఎన్నికలో ప్రతి ఒక్కరు కూడా రాత్రి మగలు కష్టపడి మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం కష్టపడాలని చెప్పి తెలియజేస్తూ ఈ దుర్మార్గానికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ